గత 60 సంవత్సరాలుగా జీవనోపాధి పొందుతున్న దోబిఘాట్లో ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించడం పట్ల వ్యతిరేకంగా వృత్తిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఉపాధి పొందుతున్న వారికి అవసరం లేని చోట ఆసుపత్రి నిర్మాణం ఎందుకని ప్రశ్నించారు. ఆసుపత్రి లేని చోట దీన్ని నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుంది కదా అంటూ వారు సూచించారు. గత సంవత్సరం క్రితం కార్పొరేషన్ ఎన్నికల ముందు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చారు. వచ్చి ఈ ప్రాంతంలో కనుక ఇటువంటి కట్టడానికి కడతానికి వీల్లేదని హామీ ఇచ్చారు. ఈ రోజు నుండి స్థానిక కార్పొరేటర్ కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ వైసీపీ నాయకులు అవినాష్ గారు కూడా మీకు ఎటువంటి కూడా ఇబ్బందులు పడకుండా మేము చూస్తాము, ఇక్కడ ఎటువంటి కట్టడాలు కడతానికి కూడా మేము ఒప్పుకోము, మీకు న్యాయం చేస్తామని గత సంవత్సరం ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట మరిచి ఇప్పటికీ అధికారులు అనేక సందర్భంలో వచ్చి ఈ ప్రాంతంలో హెల్త్ సెంటర్ కడతామని ఓ పక్కన అధికారులు వస్తున్నారు. ఈ రోజున మరి స్థానిక కార్పొరేటర్ ఇంత మటుకు మాకు మొహం చూపించరా, ఒకసారి వారికి విజ్ఞాపన పత్రం ఇచ్చాం, అయ్యా ఈ విధంగా దోబీ కణాలు కట్టడం మూలంగా మా వృత్తులు కోల్పోతాము, మాకు న్యాయం చేయండి అని వారికి విజ్ఞాపన పత్రం ఇచ్చాం. కానీ ఇంత మటుకు వచ్చి గతంలో ఎన్నికల ముందు మాత్రం కార్పొరేషన్ ఎన్నికల ముందు మాత్రం అనేక వాగ్దానాలు సుష్ట వాగ్దానాలు చేశారు, వాటిని అన్నిటి కూడా తొంగలో తొక్కి మొత్తం కూడా ఇక్కడ వారి యొక్క అభిప్రాయం స్పష్టంగా చెప్పకుండా ఈ రోజుకి ఎక్కిమ్మనుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వృత్తిదారుల యొక్క పక్షాన నిలబడాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధికి కార్పొరేటర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, మరి స్థానిక వారు కూడా వచ్చి మా ఉద్యమానికి హితవడికంగా మద్దతు పలికి మాకు అన్నదండలు ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వైసీపీ నాయకులు గౌరవనీయులు అవినాష్ గారు కూడా మీ సందర్భంగా చెప్పదలిచాం, అయ్యా ఇక్కడ వందలాది మంది వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నారు, కృష్ణా జిల్లా మొత్తం కదా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అతి పెద్దదైన దోబీఖాన, ఈ ప్రాంతంలో వందలాది మంది స్థానికులే కాకుండా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.